ఒక భక్తుడు రమణ మహర్షిని ఇలా ప్రశ్నించారు భగవాన్ ఆశ్రమంలోకి దొంగలు ప్రవేశించి సాధువులను మిమ్మల్ని కొట్టి వెళ్ళారని విన్నాము దొంగల బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోలేకపోయారు ఎందుకని మహర్షి నవ్వుతూ విశ్వామిత్రాది మహర్షులు తలచుకుంటే మరొక విశ్వాన్నే సృష్టింప సమర్థులు విశ్వామిత్రులు ఉన్న సమయంలోనే రావణాసురుడు ఉన్నాడు మహర్షులకే కాక సీతారాములకు కూడా అత్యంత బాధ కలిగించాడు రావణాసురుడు విశ్వామిత్రులు తమ తపశ్శక్తితో రావణాసురుని ఎందుకు నాశనం చేయలేకపోయారు గొప్ప తపశ్శక్తి ఉండి కూడా విశ్వామిత్రులు అంతటి వారు ఊరక ఉన్నారు ఎందుకు ఈ విషయాలన్నీ వారికి తెలుసు కాబట్టి అవి అన్నీ అలా జరిగిపోతాయని వారికి ముందే తెలుసు ఈ విషయాలన్నీ వారి మనస్సుల్లో హత్తుకునేవి కావు ప్రళయం కూడా వారికి ఒక కల తోస్తుంది వారు ఈ విషయాలన్నీ లెక్క చేయరు అని సమాధానమిచ్చారు